బ్రోస్. హాయ్ బ్రో. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ గుడ్. ఓకే, జబర్దస్త్ చూస్తారా? చూస్తాను. సో జబర్దస్త్ నుంచి నాగబాబు గారు వెళ్ళిపోయారు. సో మీరు షో చూస్తారా చూడారా? చూస్తాము 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 చూడను. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఉంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే, అందుకని చూడమండి. ఆయన ఉంటే కొంచెం ఫన్గా ఉంటుంది, ప్లస్ అందరూ యాక్ట్ చేసేది బాగా చూపుతారు, అంటే రివ్యూ బాగా ఇస్తారు అన్నమాట ఆయన. చూస్తాను. ఓకే, ఇప్పుడు నాగబాబు గారు ఉండటం వల్ల షో హిట్ అయిందా, లేకపోతే నార్మల్గానే షో హిట్ అయిందా? అంటే నాగబాబు గారు మ్యాక్స్ షో హిట్ అవడం వల్ల మెయిన్ రీజన్ ఆయన ఉంటారు. ఒక 100%లో 80% ఆయన కంపల్సరీ ఉంటారు, ఎందుకంటే ఆయన ఇచ్చే జడ్జ్మెంట్స్ కానీ రివ్యూస్ కానీ ఆయన తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ఇవన్నీ బాగా చూసుకుంటారు అనమాట. సో మ్యాక్స్ చెప్పడానికి 80% ఆయన వల్ల హిట్ అయిందని చెప్పచ్చు. జడ్జ్మెంట్ని బట్టే ఉంటుంది కాబట్టి, మేబీ టాలెంట్ని బట్టి కూడా ఉంటుంది, రెండు బేస్ చేసుకొని ఉంటాయి, చెప్పలేము. రెండింటి బట్టి ఉంటుంది, ఆయన జడ్జ్మెంట్ వల్ల, వీళ్ళ టాలెంట్ వల్ల, ఆర్టిస్ట్ బట్టి ఉంటుందండి. మెయిన్ ఆర్టిస్ట్ బట్టి ఉంటుంది జడ్జ్మెంట్ అనేది, ఎవరైనా ఇస్తారు కానీ నాగబాబు గారు బాగా ఇస్తారు, కాకపోతే ఆర్టిస్ట్ని బట్టి జడ్జ్మెంట్ ఇస్తారు కాబట్టి ఆర్టిస్ట్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఎవరు చూసినా సరే కామెడీ బాగుందనే చూస్తారు, కానీ జడ్జ్మెంట్ ఎలా ఇస్తున్నారని చూడరు కదా. సో ఆర్టిస్టు వాళ్ళ స్క్రిప్ట్ని బట్టే బాగుంటుంది కామెడీ అనేది, హిట్ అవుతుంది కదా. సేమ్ సార్, సేమ్. థ్యాంక్ యూ. నాగబాబు గారు జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందుకు కూడా కంటిన్యూ షోని చూస్తారా? తను చేస్తే చాలా కామెడీగా ఉండేది. అంటే మధ్యలో సెటైర్స్ బాగా వేస్తారు కదా సార్. ఇప్పుడు వచ్చేసి సుధీర్ రాగానే సార్ వచ్చేసి ఏదో ఒకటి కంపల్సరీ ఒక కౌంటర్ అనేది వస్తుంది. సో అప్పుడు బాగుండి, ఇంకా ఎక్కువ నవ్వుతాం, ఆయన నవ్వుతాం, ఇంకా ఎక్కువ నవ్వుతాం. నాగబాబు గారు వెళ్ళిపోయినందుకు మీరు జబర్దస్త్ ఇంకా కంటిన్యూ చూస్తున్నారా, లేకపోతే అంత ఇంట్రెస్ట్ అనిపిస్తారు లేదా, మీ ఒపీనియన్? అంటే జబర్దస్త్ షో అనేది ఫుల్ ఆఫ్ కామెడీ కాబట్టి చూస్తాం, కానీ ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే నేను కూడా అంతే, జబర్దస్త్లో తను ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, తను లేకపోతే కొంచెం షో డౌన్ అవుతుంది అనేది నా ఒపీనియన్. జబర్దస్త్ షో అనేది నాగబాబు గారి వల్లనే హిట్ అయింది అనుకుంటున్నా? అలానే ఏం కాదు, కాకపోతే జడ్జ్మెంట్ టైప్ చూస్తే వాళ్ళు హైలైట్, నాగబాబు సార్ హైలైట్ అన్నమాట. అంటే ఏది చెప్పినా కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వెంటనే అనేస్తారు కదా, సో ఆ విషయంలో కొంచెం ఉంటుంది. అంటే తను ఇచ్చే జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. జబర్దస్త్ చూస్తారా? రీసెంట్గా అంటే చూసేవాడిని. సో ఇప్పుడు నాగబాబు గారు జడ్జ్మెంట్ ఎలా ఉంటుండే, సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందుకు ఎలా అనుకుంటున్నారు? అంటే మాకు నాగబాబు అంటే గుర్తొచ్చేది ఆయన నవ్వన్నమాట, అంటే అది మెయిన్ అసెట్ ఆ ప్రోగ్రామ్కి. ఆ షో అనేది చాలా బాగుండేది, ఆ జోక్స్ కానీ మాకు బాగా నచ్చేది. ఆయన వెళ్ళిపోవడం అనేది అంత ఎఫెక్ట్గా అంత అనిపించలేదు, ఎవరు కూర్చున్నా అంతే ఉంటుంది ఆ జడ్జిమెంట్ అనేది, ఎవరిచ్చినా ఒకటే. కాకపోతే నాగబాబు అనేది మేము అడిక్ట్ అయిపోయాం అన్నమాట, అంటే ఆ జడ్జిమెంట్ రోజా గారు కానీ ఇంకా ఈ నాగబాబు గారు మేము అడిక్ట్ అయిపోయాం షోకి. ఆయన వెళ్ళిపోవడం వల్ల కొంత ప్రభావం అనేది ఉంటుంది, కాకపోతే ఆయనే మెయిన్ అని చెప్పలేము. అలా నాగబాబు గారి వల్లనే షో హిట్ అయింది అనుకుంటున్నారు? అంటే ఆయన ఒక మేజర్ పార్ట్ అనేది ఒక ప్లే చేశారండి, ఆయన కాంట్రిబ్యూషన్ని మనం పక్కన పెట్టద్దు, ఆయన ఎంతో కొంత అయితే చేశారు. థ్యాంక్ యూ. జబర్దస్త్ చూస్తారా? చూస్తాం. ఓకే, నాగబాబు గారు ఇప్పుడు జబర్దస్త్ని వదిలేసి వెళ్ళిపోయారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాగబాబు ఉన్నప్పుడు ఆయన అంటే ఆయన నవ్వుతూనే నవ్వొచ్చేది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి నాగబాబు ఉంటే కొంచెం జడ్జిమెంట్ బాగా ఇస్తాడు. ఇప్పుడు ఇక మరి ఇంకా నాగబాబు గారి వల్లనే షో హిట్ అయింది అనుకుంటున్నారా? అంటే నాగబాబు ఒక్కరి వల్ల అయితే కాదు కదా, అందరూ ఉంటారు కదా అందులో, అందరూ హార్డ్ వర్క్ చేస్తారు అందరూ, కానీ కొంచెం జడ్జిమెంట్ అనేది బాగా ఇచ్చేది అనే కొంచెం బాగా అనిపించేది. నాగబాబు గారి నెక్స్ట్ వేరే షో చేస్తున్నారు కదా, సో ఆ షోని మీరు ఫాలో అవుతున్నారా? ఇప్పుడు నాగబాబు గారు లేరని ఈ షోని చూడడం మానేస్తున్నారు? అలా ఎందుకు అట్లా చేస్తాము, ఫస్ట్ ఏది రెండు చూస్తూనే ఉంటాం. ఓకే. హాయ్, హలో. మీరు జబర్దస్త్ చూస్తారా? చూస్తాం, చూస్తుంటాం. నాగబాబు గారు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
అది ఎలా ఉందంటే ఇంకా ఆయన ఏజ్ ఒక క్వశ్చన్ అవుతూ ఉంటారు, కాకపోతే ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, అలా నాగబాబు ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగోదు. నాగబాబు గారు ఉంటేనే బాగుంటుంది, అతని నవ్వు అనేది బాగుంటుంది. మిస్ అవుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు నాగబాబు గారు వల్లనే జబర్దస్త్ షో హిట్ అయింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన నవ్వుల వల్లనే అలా హిట్ అయింది, నాగబాబు వల్లనే హిట్ అయింది ఆల్మోస్ట్ అంతే. అవును, నాగబాబు వల్ల, రోజా గారి వల్ల హిట్ అయింది, ఇంకా కామెడియన్స్ వల్ల బాగా హిట్ అయింది. ఇప్పుడు నాగబాబు గారు లేనందుకు మీరు జబర్దస్త్ షో చూడడం కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే? కంటిన్యూ అయితే చేస్తున్నాము, కానీ ఆయన లేనిది అలా ఉండిపోయింది అంతే, లేరు కదా అట్లా అలా ఉంది అంతే. కంటిన్యూ చేస్తున్నాము, ఇంకా కొత్త సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు, బాగుంది ఇప్పుడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. యా హాయ్. హాయ్. జబర్దస్త్ చూస్తారా? చూస్తాం. ఇప్పుడు నాగబాబు గారు లేరు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? బోరింగ్ ఉందన్న, అసలు ఏం బాగోలేదు జబర్దస్త్. ఇంకెవరెవరో వస్తున్నారు, నాగబాబు గారు ఉంటే బాగుంటుంది అంతే. బోరింగ్ ఉందండి. బోరింగ్. బోరింగ్. యా సేమ్ బోరింగ్. నాగబాబు గారి వల్లనే జబర్దస్త్ షో హిట్ అయింది అనుకుంటున్నారు? అంతే, నాగబాబు గారు లేకపోతే వేస్ట్, జబర్దస్త్ వేస్ట్ అన్న. నిజంగా అలా నేను చెప్పలేం, కానీ అతను కూడా ప్లస్ పాయింట్. అంతే సేమ్, అతను ఉండాలి కదా, అతను ఉండాలి కదా మెయిన్. యాక్చువల్లీ అంటే అతననే కాదు, ఇప్పుడు ఎవరు వచ్చినా ఆ ప్లేస్ని, కానీ మెయిన్ అతను. ఇప్పుడు ఎడిక్ట్ అయిపోయారు కదా అతనితో, ఐ మీన్ ఒక ఫ్లో అనేది ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి. అతను ఒక్కసారి వెళ్ళిపోయారంటే కనీసం ఒక సంవాట్ సో ఎవరో ఒకరితో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది కదా, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అతని వల్లే హిట్ అయ్యిందని చెప్పలేము, అతని వల్లే మొత్తం ఉందని చెప్పలేము, కానీ అతని వల్ల అతను కూడా ప్లస్ పాయింట్. కానీ నాగబాబు గారు ఉంటే మోస్ట్ టీఆర్పీ బాగా వస్తుంది జబర్దస్త్కి, లేకపోతే కొద్ది కష్టం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాగబాబు గారు లేనందుకు మీరు జబర్దస్త్ షో చూడడం ఆపేశారా? చూస్తున్నా. అలా ఏం లేదు, చూస్తాం, బట్ కొద్దిగా డిసప్పాయింటెడ్ ఉంటుంది కదా. నాగబాబు గారు ఉంటే బాగుంటుంది కదా అంతే. అంతే అన్న, అంటే నాగబాబు గారు ఉన్నప్పుడు అలవాటు అయింది, ఇప్పుడు లేకపోవడం అనేది వెళ్ళిపోయారు కదా అని కొంచెం జనాలకి ఏముంటుంది అంటే ఇంకేం చూస్తాంలే అన్నట్టు క్రియేట్ అయింది అన్నమాట జనాలు. యా యాజ్ ఇట్ ఈజ్ సేమ్, అంటే చూస్తాం కానీ అంత ఫీల్ ఉంటుంది కదా అన్న. ఇప్పుడు ముందు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉండదు కదా. చూస్తాం, కామెడీ అదంతా బాగానే ఉంటుంది, కానీ అతను కూడా ఉండుంటే ఆ పాత ఫీల్ ఉంటుంది. చూస్తాం భయ్య, మానేయం కదా జబర్దస్త్, అది ఎడిక్ట్ అయిపోయి ఉంది అందరం. థ్యాంక్ యూ. థ్యాంక్.